नफरत जोड़ो भारत जोड़ो। कर्नाटक एन्निकल फलितालु विडुदल अवडं जरिगिंदी। 224 असेंबली स्थानालकु गानु कर्नाटकलो 136 असेंबली स्थानालतो कांग्रेस पार्टी विजय दुंदुभि मोगिंचिंदी। बीजेपी पार्टी 64 स्थानालकु नाटिके परिमितमैंदी। ఇక్కడ పార్టీని చూశారు, ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుంది, ఎవరైతే నమ్మకం అనేది భరోసాను కల్పిస్తుంది అనేది ఇవాల కర్ణాటక ప్రజల యొక్క మనసు గెలుచుకొని, అదే విధంగా రాహుల్ గాంధీ గారిపైన, మల్లికార్జున ఖర్గే గారిపైన, సోనియా గాంధీ గారిపైన, ప్రియాంక గాంధీ గారిపైన, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన భరోసానుచ్చి ప్రజలు అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది। ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి అరాచక పాలనకి ఈ ఎన్నికలే ముగింపుతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో భారతదేశాన్ని నడకదారిన ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ఈ దేశానికి ఉన్న ప్రేమనే పంచాలి, దేశాని కాదు అనే ఒక నినాదంతో ముందుకెళ్లి ఈ విజయాన్ని అందించడం జరిగింది। మరి పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అనే అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది। బీజేపీని దక్షిణాదిలో నమ్మే పరిస్థితి లేదు అనేది చెప్పడానికి ఈ కర్ణాటక ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఈ తీర్పే నాందిగా మేము చెప్తా ఉన్నాము। వచ్చేటువంటి తెలంగాణ ఎన్నికల్లో శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చిన పార్టీగా రుణాన్ని తీర్చుకోవడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ను ముక్కుగుండ నెలకు రాపిద్దాం అనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు।